హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన షర్మిల, షర్మిల గారికి ఒక క్వశ్చన్ ఎదురైందన్నమాట. మరి ఎందుకు కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా ఢిల్లీ ధర్నాని సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి అడిగారు. అప్పుడు షర్మిల గారు అయితే మరి మాకేం అవసరం, మేము ఎందుకు సపోర్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడారు. అసలు ఎందుకు మాట్లాడారు, ఆ విధంగా దీనికి గల కారణాలు ఏంటి? సో ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అని వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ షర్మిల గారు, ఎందుకు సపోర్ట్ చేయాలి జగన్ గారికి, ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, మేము ఎందుకు చేయాలన్నట్టుగా మాట్లాడడం చూస్తున్నాం సార్, ఆ విధంగా ఎందుకు మాట్లాడింది షర్మిల గారు? అండ్ షర్మిల గారు మెయిన్ రీజన్ మరి కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా అడ్డు చెప్పకుండా ఉండడానికి, మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపై? ఆవిడ ఒకటే ప్రశ్న, మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? గతంలో మాకు సపోర్ట్ చేయని వ్యక్తికి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? సింపుల్ లాజిక్. ఎందుకంటే ఏ కాంగ్రెస్తో అయితే విభేదించి బయటకు వచ్చారో, ఏ కాంగ్రెస్ని అయితే విభేదించి బయటికి రావడం, సొంత పార్టీ పెట్టడం, అదే కాంగ్రెస్లో ఉన్న చాలామంది సభ్యులను ఇందులో చేర్చుకోవడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం, కాంగ్రెస్ ఒక విధంగా భూస్థాపితం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది, అవునా కదా? సో అటువంటి కాంగ్రెస్కి ఇప్పుడు మళ్ళీ మద్దతు కోరడమే ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ మద్దతు కోరి రాలేదని ప్రశ్నించడం ఇంకా ఆశ్చర్యంగాను హాస్యాస్పదంగా కూడా ఉంది. ఒకవైపు ఎట్లాంటి విమర్శలు వినిపిస్తున్నాయంటే, ఈయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసింది ఈయన కార్యకర్తల కోసమో ఏపీ ప్రజల కోసమో కాదు, స్వలాభం కోసం. ఈయన అఖిలేష్ యాదవ్ లాంటి వ్యక్తులతో మంతనాలు జరిపి ఇండియా కూటమిలోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మేబీ ఆయన వ్యూహరచన ఎలా ఉందనో మనకు తెలియదు. మరోవైపు బీజేపీకి పొత్తు పెట్టుకోవడానికంటే బీజేపీకి పొత్తుకి ఆప్షన్ లేదు. ఎందుకు? ఆల్రెడీ టీడీపీ జనసేన భాగస్వామ్యం అయి ఉన్నాయి. అక్కడ ఆ రోజు ఎన్డీఏ కూటమి వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు. మోదీ గారు ఒకవైపు, బాబు గారు ఒకవైపు, నితీష్ గారు ఉంటుందిగా, ఎట్ లాస్ట్ చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చున్నారు. సో అంత అటువంటి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళే అవకాశం లేదు. పోనీ గత 5 ఏళ్లలో బీజేపీతో పొత్తుకు చాలా ప్రయత్నించి బీజేపీ ఎన్డీఏ కూటమి ఏ పథకం పెట్టినా ఫస్ట్ మేమే చేస్తాం అని చెప్పి తీసుకొచ్చి రాష్ట్రాన్ని రుద్ది, అక్కడ నుంచి పథకాలు అయితే తెచ్చుకొని దాంట్లో కొంత షేరింగ్ పెట్టుకొని వీళ్ళు ఫోటోలు వేసి మేమే చేసామన్నట్టుగా చూపించి, పైగా వీళ్ళు చేసే కొన్ని రకాల తప్పులకి బీజేపీ కూడా ఎప్పుడు అడ్డు చెప్పలేదు, ఎక్కడ చెక్ పెట్టలేదు. సో లోపాయగారు ఒప్పందం ఉన్నది ఒక అందరికీ ఆ సంకేతాలు వెళ్ళాయి. మేబీ బీజేపీ సపోర్ట్ ఉంది మండల గల ఈయన అసలు టీటీడీ లాంటి విషయాల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని ఒక అభిప్రాయం అందరికీ ఉంది. మేబీ అది అపోహో వాస్తవము అయి ఉండొచ్చు. అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఈయన చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు బీజేపీతో, అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? అదీ కాక ఆవిడ ఇంకొక పవర్ఫుల్ మాట అన్నారు. ఆయన ఒక క్రిస్టియన్గా మణిపూర్లో అటువంటి అల్లర్లు, అంత దారుణమైన ఊచకోతలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒకాల్తా పుచ్చుకొని ధర్నా చేస్తే కనీసం మద్దతు పలకలేదు సరికదా, మాకు సపోర్టుగా పార్లమెంట్లో కూడా నిలబడలేదే, అప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు, మీరు ఎలా వస్తారనుకుంటున్నారు? అంటే ఇటువంటి డాష్ వ్యాఖ్యలు, అంటే డాష్ లేని వ్యాఖ్యలు, డాష్లో మీరు పూజించుకోండి, అట్లాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? పోనీ ఈ నిజంగా రాష్ట్రం కోసమే ధర్నా చేయడానికి వెళ్ళాడో అనుకుందాం. ఇక్కడ కదా వర్షాలు పడుతున్నాయి, గోదావరి జిల్లాలో గండి పడుతుంది, పంట పొలాలని చెరువులు అయిపోయాయి, నీట మునిగాయి, కొన్ని రోడ్లు కోతకు గురయ్యాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ కోసం కదా మీరు పోరాడాల్సింది, వీళ్ళ కోసమే కదా మీరు గొంతెత్తాల్సింది. అరే చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి, మీరేం చేస్తున్నారా భయ్? మీరు కనీసం సదుపాయాలు అందిస్తున్నారా లేదా, రైతుల కోసం ఏమైనా పంట నష్టంకి ఏమైనా ఇస్తున్నారా లేదా, ఇది కదా ప్రశ్నించాలి. అదేం ప్రశ్నించలేదు కదా. పోని అసెంబ్లీకి ఈయన రాడు, పార్లమెంటు వైపు వెళ్ళిపోతాడు, సెంట్రల్ వైపు వెళ్ళిపోతాడన్న వార్తలకి అనుగుణంగానే ఈయన ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. మొదటి రోజు నల్లకొండ వాళ్ళతో వెళ్ళారు, బాగుంది. మరి రెండో రోజు కూడా వెళ్ళి గవర్నర్ ప్రసంగంపై వ్యాఖ్యలు చేయొచ్చు కదా. గవర్నర్ ప్రసంగం ఏదో వాళ్ళు కూటమి వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా ఉంది, చదివేశారు, ఇక్కడ బాగాలేదు పరిస్థితి అని అనొచ్చు కదా. పోనీ నేను మైక్లో మాట్లాడడానికి అవకాశం ఉంటే బయటకు వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, అదేమి లేదు, రెండో రోజు వెళ్ళలేదు. సో ఇవన్నీ కూడా షర్మిల గారు ఒకటే ఒక సగటు మనిషిగా, ఒక సగటు రాష్ట్ర ప్రజలుగా ఏదైతే నేను చెప్తున్నానో అది ఆవిడ అదే ఆవిడ ప్రశ్నించారు ఇవాళ, అవునా? మరోవైపు ఇండియా కూటమిలో అందరూ కూడా వెళ్ళి మద్దతు పలికారు అంటే వీళ్ళందరూ కూడా ఇండియాలో కూటమిలో ఒక లాగడానికి ఈయన ఆహ్వానించడానికి ప్రయత్నిస్తున్నారు, బట్ కాంగ్రెస్ మాత్రం ఏం సైలెంట్గా ఉంది. వీళ్ళు వీని అవసరం ఇప్పుడు
ఎన్నికల ముందు ఒక 8 నెలల కిందట ఎప్పుడు అనుకుంటా 1 ఇయర్ బ్యాక్ సీఎం రమేష్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా మాట్లాడారు ఆయన, మన అనకాపల్లి ఎంపీ గారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నారు, కర్మకాలి గెలిచారు అనుకోండి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడండి అని అడిగాడు ఆయన. ఏమండి, టీడీపీ జనసేన ఆల్రెడీ బీజేపీలో పొత్తులో భాగంగా ఉన్నాయి, సో అందులోకి వెళ్ళలేడు. కాంగ్రెస్తో విభేదించి వచ్చి కాంగ్రెస్ని చాలా ప్రజలకి బ్యాడ్గా చేసేసి అసలు కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్ లేకుండా చేసిన వ్యక్తి ఈయనే. అఫ్కోర్స్ వాళ్ళు కూడా విభజన సమయంలో కొన్ని నిర్ణయాల వల్ల కూడా ఇదైపోయింది. మరి అటువంటి కాంగ్రెస్లోకి మళ్ళీ ఈయన ఎలా వెళ్తాడు? వెళ్ళడు. ఒకవేళ ఈయన గవర్నమెంట్ వస్తే అటు బీజేపీకో కాంగ్రెస్కి ఏదో ఒక నేషనల్ పార్టీకి సపోర్టుగా ఉంటేనే కదా రాష్ట్ర పరిపాలన సజావుగా సాగుతుంది, రావాల్సిన నిధులు పథకాలు అన్నీ వస్తాయి. ఎటుకీ చెందక నిద్రతోనే వైరం ఉంటే ఈయన ఎలా ఒక మనుగడ సాగిస్తాడు అనేది ఆయన ప్రశ్నించాడు. ఇప్పుడు గెలవలేనిసరి కదా, ఇప్పుడు ఈయన మనుగడేంటి, పార్టీ మనుగడేంటి? ఈయన యొక్క ఆధిపత్యం ప్రశ్నార్థకమే, ఈయన యొక్క మనుగడ ప్రశ్నార్థకమే, పార్టీ యొక్క ప్రతిష్ట ప్రశ్నార్థకమే. సో పార్టీని కాపాడుకోవడానికి ఈయన మనుగడ కోసమే ఇవన్నీ చేస్తున్నారు అన్నట్టుగా ఈయన దీనికి సంబంధించిన పని చేస్తున్నట్టుగా అనిపిస్తోందని ఆవిడ వ్యాఖ్యలు చేశారు. ఆవిడ వ్యాఖ్యలు చేసిన తప్పే లేదు. ఇప్పుడు ఆవిడ కూడా ఎందుకంది, మళ్ళీ వీళ్ళందరూ ఏమంటారు, మెసుకునూరి ఏదో షర్మిలా గారు మరలి అన్నాన్ని చూడకుండా వ్యాఖ్యానించిందంటే, కాంగ్రెస్ ప్రతినిధిగా పిసిసి చీఫ్గా ఆవిడ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ మాకు మద్దతు ఇవ్వలేదని స్టేట్మెంట్ ఇచ్చారా, ఎందుకు ఇస్తుంది కాంగ్రెస్? కొన్ని వీళ్ళు పిలిచారా, వీళ్ళు సాయం అడిగారా? లేదు కదా. వీళ్ళు అడగలేరు, వీళ్ళకి ఇగో అడ్డు వస్తుందో లేదా అంటే ఒక రకమైన గిల్టీ ఫీలింగు, అరే కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చాం, అప్పట్లో కేసులు బనాయించింది కూడా కాంగ్రెస్ ఒక ఆయాంలోనే అని కూడా అందరూ అనుకున్నారు. అప్పుడు క్లియర్ అండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం, సెంట్రల్లో కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అరెస్ట్ చేయిస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా అవుతుంది కదా. కాబట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశారు షర్మిల గారు, అవన్నీ వాస్తవాలే. వీళ్ళు సొంత వీళ్ళ ప్రయోజనాల కోసం అక్కడ ఢిల్లీలో లాబియింగ్ కోసం లేదా రాజ్యసభలో వీళ్ళు పట్టు కోసం, రాజ్యసభలో ఉండే కొంతమంది మళ్ళీ చేజారుపుకుని ఉండడం కోసమో ఏవో వీళ్ళ రకరకాల వ్యూహాలు ఇందులో ఏదైనా ఒకటి అయ్యుండొచ్చు. వీటి కోసమే ఆయన ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరిపారు, ఢిల్లీ వద్ద ధర్నా చేశారే తప్ప ఇంకేటి ప్రయోజనం కాదని ఆవిడ అభిప్రాయం. ఇంకోటి ఒకవేళ నిజంగా ధర్నా చేసి ఉంటే ఇక్కడ రాష్ట్రంలోనే విజయవాడలోనూ వైజాగ్లోనూ చేసి ఇదే ఇండియా కూటమి నేతలను కూడా అక్కడికి ఆహ్వానించవచ్చు కదా, అఖిలేష్ గారినో లేదంటే డిఎంకే వాళ్ళనో టీఎంసీ వాళ్ళనో శివసేన వాళ్ళనో అక్కడికి మన రాష్ట్రానికి పిలిస్తే వాళ్ళు రారా? నాయకులు ఎంతసేపు అండి ఫ్లైట్లో వచ్చి వెళ్ళిపోవడానికి? సో ఇది ఆవిడ క్లియర్గా చెప్తుంది, బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు, ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? ఎందుకంటే బీజేపీలో కూడా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారంటే ఈయన, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు అందరినీ, కేంద్ర మంత్రులు కూడా ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అందువల్ల వెనక్కి వచ్చారు అన్నట్టు కూడా ఒక నేషనల్ మీడియాలో చూపించారు. అది వస్తుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో షర్మిల గారు వేసే సంధించే ప్రశ్నలన్నీ కరెక్టే అని నాకు అనిపిస్తుంది. ఆవిడ